చెప్తే నమ్మేస్తాననుకున్నావా? నీ నుంచి తప్పించుకోవటానికి నిన్ను నమ్మినట్టు నటించాను. జాలి చూపిస్తే నా జీవితాన్ని నాశనం చేస్తావు. ఇది నీకు దేవుడు వేసిన శిక్ష. చందన, చందన, మావయ్య ఎక్కడమ్మా? ఇంకా అతని గురించి ఎందుకు మావయ్య? నన్ను మోసం చేశాడు, పద తాతయ్య దగ్గరికి వెళ్దాం. మోసం చేసింది అతను కాదమ్మా, మోసపోయింది నువ్వు. చూడమ్మా, హరి దగ్గరికి తీసుకెళ్ళమని నువ్వు అడగవలసింది మీ మామయ్య కాదు, నన్ను. హరి లోపల ఉన్నాడు, వెళ్ళు. వెళ్ళండి. ఒరే హరి, ఇంత జరిగాక ఒక అమ్మాయి కోసం మమ్మల్ని అందరినీ బాధ పెట్టి నువ్వు కూడా ఎందుకు నా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు?
ఇప్పటికైనా మీ పెదనన్న మాట వినరా పార్వతి. అదేంటండి ఆ ఫామ్ ఫిలప్ చేస్తున్నారు? అది చనిపోయిన తర్వాత అవయవాలు డొనేట్ చేయడానికి ఉపయోగించే ఫామ్ అండి. తెలుసు డాక్టర్, అందుకే ఫిలప్ చేస్తున్నాను. కాసేపట్లో మా ఫ్యామిలీ మొత్తం చనిపోబోతున్నా. చనిపోయే ముందు ఒక మంచి పని చేద్దామని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆర్ యు ఆల్ రైట్? మీరు సరదాగా చెప్తున్నారు కదా. దుర్గాదేవి ఎంత భయంకరమైన మనిషో చెప్పిన తర్వాత కూడా ఒక అమ్మాయి కోసం దుర్గాదేవి ఇంటికి వెళ్ళడం కొందరికి సరదా. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దుర్గాదేవి దారుణంగా నరికేస్తుందని చెప్పినా నాకు ఆ అమ్మాయి ముఖ్యం అనుకోవడం కొందరికి సరదా. అవి సరదా కానప్పుడు ఇది సరదా అలా అవుతుంది డాక్టర్. నేను బ్రతికుండగా మిమ్మల్ని నా కంటికి రెప్పలా కాపాడుకుంటానని చనిపోతున్న మీ నాన్నకి మాట ఇచ్చానురా. నన్నిప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేని అసమర్థుణ్ణి చేశావురా. అది ఆ అమ్మాయి కోసం నీ వాళ్ళందరినీ బలి చేయొద్దురా. నీ కాళ్ళు పట్టుకుంటాను. వెళ్ళిపోదాం పదమాయ. అడిగదమ్మా నా మాట చంద్ర చంద్ర. పక్కనున్న చందన అనుకుంటారా? అవునరా. అరే ఏమైందా చందన అలా వెళ్ళిపోతుంది? చందన వెళ్ళిపోవడం ఏంటి? అదే రా ఇక్కడికి వచ్చి నేను కలవకుండా వెళ్ళిపోతుందా? చందన ఇక్కడికి వచ్చింది. అవునరా. ఏం మాట్లాడతారా మీరు? నిజంరా ఇప్పుడే వాళ్ళ మావితో కలిసి వెళ్ళిపోయింది. ఎక్కడికి రా, నన్ను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కదా. అరే చందన వాళ్ళ మావి నెంబర్ నా దగ్గర ఉంది. హలో సార్, నేను హరిని మాట్లాడతాను. ఒకసారి చంద్రకి ఇవ్వండి సార్ ప్లీజ్. హరి నీతో మాట్లాడతానంటమ్మా. వద్దు మావయ్య, నేను మాట్లాడను. నీతో మాట్లాడనంటుందయ్యా. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్, ఒకే ఒక మాట చెప్పెట్టేస్తాను. అది కాదయ్యా. సార్ లేదు సార్, మీరు ఒకసారి చెప్పేవ్వండి సార్ ప్లీజ్. అమ్మాయికి నీతో మాట్లాడేస్తుందయ్యా. ప్లీజ్ సరిపండి. అది కాదయ్యా, నేను ఎందుకు నన్ను ఇంకా విసిగిస్తున్నావు? నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వదిలే. ఇంకెప్పుడు నన్ను కలవాలని ట్రై చేయకు. చంద్ర ప్లీజ్ చంద్ర, ఒకసారి నేను చెప్పేది అది కాదు. చంద్ర చంద్ర ప్లీజ్ నా మాట విని చంద్ర. చంద్ర చెప్పేది. మరికొద్దిసేపట్లో ప్లాట్ఫామ్ మీదకి వచ్చును. నా తనంట్రా. లంకలో లేరంటే ఊరి నుంచి పారిపోవడానికి రైల్వే స్టేషన్ కో బస్ స్టాండ్ కో వెళ్ళుంటారు. బడితేండిరా. సరే సార్. Thank you.
చందన వెళ్ళిపోయిందంటే బహుశా లైఫ్ లో నేను కలుసుకోకూడదని డిసైడ్ అయి ఉంటుందిరా. అవును అదరా. ఏమైందిరా చందన్? ఇక్కడెక్కడ ఉందిరా? ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోయింది కదరా. అవునరా? లేదురా, తను ఇక్కడే ఉంది, నాకు ఆ నమ్మకం ఉంది. ప్లీజ్ సార్, వచ్చింది అనౌన్స్మెంట్ చేయండి. అనౌన్స్మెంట్? అలాంటివన్నీ అఫీషియల్ కుదరమయ్యా, వెళ్ళండి. ప్లీజ్ సార్, ఒకే ఒకసారి కుదరని చెప్తారా? అరేంజ్ మ్యారేజ్ అండి. అసలు పెళ్లి కలదయ్యా. ఎవరినన్నా ప్రేమించారా? అదే లేదు, చాలా చెప్పాలి. ఈ షర్ట్ పండి.